హాయ్ వివర్స్, ఇప్పుడు ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ అప్కమింగ్ టెక్నాలజీ. సో వివర్స్, ఈరోజు వచ్చేసి వాట్సాప్ కొత్త అప్డేట్ ఇచ్చింది. ఈ అప్డేట్ మెయిన్గా గ్రూప్ అడ్మిన్గా అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఈ అప్డేట్ ఏంటంటే, వాట్సాప్ గ్రూప్లో కొంతమంది ఫేక్ మెసేజెస్ కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పంపిస్తుంటారు. సో ఆ ఫొటోస్ పంపించినప్పుడు ఏంటంటే, సభ్యులకు కానీ దాంట్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది ఏర్పడుతుంటుంది. సో అలాంటి వాటిని మనం ఎలా అరికట్టాలి? సో గ్రూప్ అడ్మిన్గా ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఈ సెట్టింగ్స్ని మీరు ఆన్ చేసుకుంటే, సో అది ఏ మెసేజ్ వచ్చినా, ఎలాంటి వీడియోస్ వచ్చినా, ఎలాంటి ఫొటోస్ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ అడ్మిన్కు వస్తుంది. సో ఆ గ్రూప్ అడ్మిన్ అది ఓకే, పర్ఫెక్ట్, ఇది గ్రూప్లో చేరాల్సిన ఇన్ఫర్మేషన్ అని ఓకే అనుకుని తను ఫార్వర్డ్ చేస్తే, అప్పుడు ఆ మెసేజ్ అనేది గ్రూప్లో ఉన్న సభ్యులకు వెళ్తుంది. సో ఆ మెసేజ్ ఏంటి, ఎలా అనేది నేను ఈ సో వాట్సాప్లో చేంజ్ చేయాల్సిన సెట్టింగ్స్ ఏంటనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వివర్స్, ముందుగా మీ మొబైల్లో డేటాను ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ముందుగా మెనూలోకి వెళ్ళి మెనూలో ప్లేస్టోర్ని ఓపెన్ చేయండి. సో ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదండి. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మై యాప్ అండ్ గేమ్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇలా వస్తుంది మీ మొబైల్లో వాట్సాప్ ఎక్కడైతే ఉందో, సో అక్కడ అక్కడ క్లిక్ చేయండి. సో నాకైతే ఇక్కడ వాట్సాప్ ఇక్కడనే ఉంది. సో నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, అప్డేట్ అని ఉంది. సో ఈ అప్డేట్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అనేది నాకు స్టార్ట్ అయిపోయింది. సో నాకు ఆల్రెడీ ఇక్కడ అప్డేట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను వాట్సాప్ను ఓపెన్ చేస్తున్నాను. మొబైల్లో మీరు వాడుతున్న గ్రూప్ ఎక్కడైతే ఉందో, సో దాన్ని ముందుగా ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ ఇక్కడ 3 లైన్స్ నేను చూసారా. సో ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ గ్రూప్ ఇన్ఫో ఉంది. సో ఈ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఒకసారి కిందికి చూస్తే ఇక్కడ గ్రూప్ సెట్టింగ్ ఉంది. సో ఈ గ్రూప్ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ సెండ్ మెసేజ్ అని ఉంది. సో ఈ సెండ్ మెసేజ్ మీద వస్తే మీకు ఆల్ పార్టిసిపేట్ అని ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఓన్లీ అడ్మిన్ అని పెట్టండి. నేను ఆల్రెడీ దీన్ని క్లిక్ చేసి పెట్టాను. సో ఓన్లీ అడ్మిన్ అని క్లిక్ చేసిన తర్వాత ఓకే చేసేయండి. సో ఒకసారి బ్యాక్ వచ్చి చూసినట్లయితే, సో మీకు చేంజ్ అయినట్టు ఇక్కడ చూసారా, యూ చేంజ్ దిస్ గ్రూప్ సెట్టింగ్ అలా ఓన్లీ అడ్మిన్ టు సెండ్ మెసేజ్ టు దిస్ గ్రూప్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఇక్కడ మెసేజ్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఈ బార్లో వచ్చేసి ఓన్లీ గ్రూప్ అడ్మిన్ మాత్రమే. సో ఏదైనా మెసేజ్ పెట్టాలనుకుంటే పెట్టగలడు అండ్ ఏదన్నా కానీ. సో ఫొటోస్ కానీ ఆడియో కానీ ఇంకా డాక్యుమెంట్స్ ఏవైనా కానీ ఓన్లీ అడ్మిన్ మాత్రమే పంపగలడు. సో మీరైతే ఇక్కడ నుంచి పంపలేరు. ఓన్లీ మీరు ఏదైనా పంపాలనుకుంటే ఫస్ట్ గ్రూప్ అడ్మిన్ మాత్రమే దాన్ని పంపించగలడు. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. సో షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.